అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బాధ్యతలో హక్కు రచయిత పూర్ణిమ పెమ్మరాజ్ గారు ఇక కథలోకి వెళితే కూతురన్నా కొడుకన్నా ఒకటే తేడా ఏం లేదు అనడం మాటల వరకే మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తారన్నది గ్యారెంటీ లేదు కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది నువ్వైతే అలా అనుకోనక్కర్లేదు మీ ఇంట్లో నిన్నెలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాంగా మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడూ ఏ డిఫరెన్సు లేదుగా కృతి ఫ్రెండు రేష్మ అంది మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తలూపారు నేను అలానే అనుకున్నా మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నా కానీ పెళ్ళి అయ్యాక తెలుస్తోంది ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగు మా పేరెంట్స్కి ఉందని కొంచెం బాధగా వినిపిస్తున్న కృతీ మాటలకి స్థానువులాగా నిలబడిపోయింది వసంత ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత కృతి ఫ్రెండ్స్ వచ్చారు ఇవి ఇచ్చే వాళ్ళకి నాకు పనుంది ట్రే యాదమ్మకి ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది షాకింగ్గా ఉంది వసంతకి తన చెవుల్ని తానే నమ్మలేకపోతోంది నిజంగా కృతేనా అలా అన్నది తను సరిగ్గానే విన్నదా ఏం తేడా కనిపించింది కృతికి అలాంటి తేడా ఏది కృతికి అనిపించకూడదని పుట్టినప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం కదా అయినా ఎందుకలా అనిపిస్తోంది వసంతకి గతమంతా గుర్తుకొస్తోంది అమ్మా నేను అక్కా కూడా బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది ఎనిమిదేండ్ల వసంత ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకి పంపాలంటే మాటలా తల్లి వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికే మాకు దేవుళ్ళు కనబడుతున్నారు అక్కచూడు చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తోంది కదా గవర్నమెంట్ బల్లోకి అయినా చదువుకోవడానికి ఏబడయితే ఏమిటి విసుక్కుంది అమ్మ అయితే అన్నలిద్దరినీ కూడా మాతో మా బడికే పంపు చదువుకోవడానికి ఏదైతే ఏం అన్నావుగా ఉక్రోషంగా అంది వసంత వాళ్లతో మీకు పోలిక ఏమిటే వాళ్ళు మగపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి మీరేం చేస్తారు ఉద్యోగాలు చేయాలా ఊర్లేలాలా త్వరగా అన్నాలు తిని బయలుదేరండి లలిత కంచాలు పెట్టు పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ నాకు వేడి అన్నం కావాలి ఈ చద్దన్నం మజ్జిగ వద్దు మొరాయించింది వసంత దీనితో పెద్ద తలనొప్పి అయిపోతోంది అన్నిటికీ మగపిల్లలతో పోటీ నోరు మూసుకొని తిను లేకపోతే మానేయ్ నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను లలిత అన్నలకి ఈ వేడి అన్నం పెట్టి పెరుగు వెయ్యి మీ ఇద్దరు చద్దన్నం తిని బయలుదేరండి నానమ్మ అరుపుకి కిక్కురు మనకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత అప్పుడే ఎందుకు కెందుకు ఒప్పుకున్నావక్క ఇంకా చదువే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితని చూస్తూ అడిగింది వసంత మంచి సంబంధం చేసుకోమన్నారుగా ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు నిర్లిప్తంగా అంది లలిత చెప్పొచ్చుగా అక్క ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి సీటు వస్తుంది మంచి కాలేజీలో గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న పద్నాలుగేండ్ల వసంతని జాలిగా చూసింది లలిత పిచ్చిదానా అడిగి లేదనిపించుకోవడం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి ఆడపిల్ల అంటే బరువు వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అని ముద్ర వేసేస్తారు చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడా వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపిస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం అనవసరంగా గొడవ ఎందుకు మనం పరాయి ఎలా అవుతామక్క ఈ ఇల్లు మనది కూడా కాదా ఎలా అవుతుంది వసంత అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం వాళ్ళని తప్పుపట్టక్కర్లేదు లోకరీతి ఇది అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు అని నానమ్మ ఎన్నిసార్లంది నువ్వు విన్నావుగా వాళ్ళ ఆలోచన అది ఎందుకు గొడవ పెట్టుకొని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం అలా ఒప్పుకోను ఉక్రోషంగా అంటున్న వసంతని చూసి నవ్వొచ్చింది లలితకి సరే ఒప్పుకోకు రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టే పెంచి చూపించు సరదాగానే లలిత అన్నా ఆ మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఏమివ్వాలో తెలియట్లేదు అందుకే నిన్నే అడిగేస్తున్నా నీకు ఏమివ్వమంటావు తొమ్మిదో నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్ నాకా నాకేం కావాలండి అడగకుండానే అన్నీ అమర్చే భర్త అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండూ దేవుడే ఇచ్చాడు అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఏమిటి నవ్వుతూ అడిగింది భర్తని వసంత నువ్వు నాకు ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు నేనేమిచ్చినా దాని ముందు తక్కువే అయినా సరే ఏదన్నా ఇవ్వాలి అనిపిస్తోంది ప్లీజ్ ఏం కావాలో చెప్పవా గడ్డం పట్టుకొని బతిమాలుకున్నాడు రమేష్ అయితే నాకో మాట కావాలి ఇస్తారా చెప్పు ఏం కావాలో పుట్టేది ఎవరో తెలీదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడనని మాటివ్వండి తనకి అన్నిటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి ఎప్పుడూ తన మీద వివక్ష చూపించకూడదు అలా అని మాట ఇవ్వండి చెయ్యి జాపింది వసంత ఏయ్ ఏంటిది వసు అసలు ఎందుకు అలా చేస్తాం నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావాల్సిందేముంది మేము ముగ్గురము మగపిల్లలమే అన్నయ్యలిద్దరికీ మళ్ళీ మగపిల్లలే చిరాకెత్తిపోయి ఉన్నాం మనకి అమ్మాయి పుడితే తనే ఫ్రిన్సెస్ ఆఫ్ ద హౌస్ తనకే ఫస్ట్ హక్కులన్నీ ఇందులో మాట తీసుకునే అంత ఏముంది నవ్వొచ్చింది రమేష్కి మీకు తెలీదు మా ఇంట్లో ఎలా ఉండేదో నేను అక్క ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవడం ఇష్టం లేక నేనెప్పుడూ చెప్పలేదు మా ఇంట్లో మా హోదా ఎప్పుడూ సెకండ్ క్లాస్ సిటిజన్స్ మగపిల్లలకు కాన్వెంట్ చదువులు హై లెవెల్ కోచింగ్లు ఆడపిల్లలకి అత్యసరు చదువులు వాళ్ళకి ప్రతి పండగకి బట్టలు మాకు ఏడాదికి మూడు జతలు నా ఈ డిగ్రీ పూర్తి చేయడానికి ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు ఒకవేళ మా అమ్మా నాన్న కాస్త మెత్తబడ్డా మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది అంతెందుకు మొన్న ఈ మధ్యనే మా ఇల్లు అమ్మారు మా ఇద్దరికీ ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు అక్కకి ఎంత బాధ అనిపించిందో చెప్పలేదేం అని అడిగితే మా ఇల్లు మా ఇష్టం మీకు పెళ్లి చేసి పంపేశాం మీకేం హక్కు లేదింకా అన్నాడు అన్నయ్య ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది మేము పుట్టి పెరిగిన ఇల్లు అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా ఒకసారి చూసుకునే వాళ్ళం కదా పెళ్ళైనంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్టు అంటూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది గాఢంగా శ్వాస తీసుకుంది వసంత అందుకే అడుగుతున్నా మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలా చూడాలి సమాన హక్కు ఉండాలి సమానంగా ప్రేమించాలి ఇదే నాకిచ్చే గిఫ్ట్ ఇస్తారు కదూ చెయ్యి జాపింది సమానం కాదు నేనైతే అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్ గట్టిగా నవ్వుతున్న రమేష్ని చిరుకోపంగా చూసింది వసంత సారీ సారీ కోపం తెచ్చుకోకు సరే మాట ఇస్తున్నా చూడు మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలందరికీ సమానం వాటి మీద హక్కు సమానం ఎక్కడ ఎలాంటి తారతమ్యం మనం చూపించం సరేనా చేతిలో చెయ్యి వేసి దృఢంగా చెప్పాడు రమేష్ అనుకున్నట్టే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్ అతని కుటుంబం కూడా రెండు తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడంతో అందరికీ ముద్దే కృతి అంటే కృతి పుట్టిన రెండేండ్లకి అర్జున్ పుట్టాడు కానీ కృతికి గారాభం ఏమాత్రం తగ్గలేదు రమేష్ ముందు అన్నట్టుగానే కూతురు తర్వాతే ఎవరన్నా ప్రిన్సెస్లానే చూసుకున్నాడు తను ఏం చదువుకుంటానంటే అదే ఎక్కడ చదువుతాను అంటే అక్కడే చదివించారు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయి పెళ్ళికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకి నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు తమ తదనంతరం ఆస్తిపాస్తులన్నీ ఇద్దరు పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్ ఇప్పటి నుంచే ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కలలో కూడా అనుకోకూడదనే ఇంత కష్టపడ్డారు అయినా కృతికి అలా అనిపిస్తోందంటే ఎక్కడ జరిగింది తప్పు రమేష్ వింటే అసలు తట్టుకోగలడా కూతురు అలా ఫీల్ అవుతోందంటే తలనొప్పి వచ్చేసి రూంలోకి వెళ్ళి తలుపేసుకొని పడుకుండిపోయింది వసంత అమ్మా అమ్మా ఈ టైంలో పడుకున్నావేమిటి కృతి పిలుపుకి లేచి కూర్చుంది ఏం లేదు తలనొప్పిగా ఉందని పడుకున్నాను నిద్ర పట్టేసినట్టుంది ఇందాకటిదాకా బాగానే ఉన్నావుగా ఇంతలో ఏమైంది ఏమో తెలీదు వచ్చింది నొప్పి అంతే కొంచెం ముక్తసరిగా ఉంది వసంత నేను అన్నమాటలు విన్నావు డిస్టర్బ్ అయ్యావని చెప్పవచ్చుగా అవును నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా మధ్యలోనే వెళ్ళిపోయావేం నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ ఎందుకు ఎప్పుడైనా నీకేదన్నా తక్కువ చేశామా ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో మీ ఇద్దరికీ ఏదన్నా సమానంగా ఇవ్వాలనే మా తపన అలానే ఇచ్చామనే అనుకున్నాం అయినా నీకు ఏదో తక్కువైనట్టు అనిపిస్తోందని తెలిసాక నాకు తట్టుకోవడం కష్టంగానే ఉంది బాధగా అంది వసంత నాకు తక్కువ చేశారని నేనన్నానా అమ్మ నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాదే తీర్చారుగా ఎలా అంటానాలా మరి నువ్వన్నదేమిటి పెళ్ళి అయ్యాక తెలుస్తోంది ఇద్దరం సమానం కాదని నిన్ను పరాయి పిల్లగా అనుకుంటున్నామని అనేగా ఎందుకు అలా అనిపించింది నీ పెళ్ళి అయిన ఈ పది సంవత్సరాలలో ఇప్పటికీ ఏ పండగైనా ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను ఈ ఇల్లు మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికి సమానంగా రాసేశాం ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాం చెప్పుకుపోతున్న వసంత చెయ్యి పట్టుకొని ఆపింది అవునమ్మ నాకన్నిటిలో సమాన హక్కు ఇచ్చారు మరి బాధ్యతలో హక్కు ఎందుకు ఇవ్వట్లేదు సూటిగా అడిగింది కృతి బాధ్యతలో హక్కు ఏమిటే నాకు అర్థం కావట్లేదు అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానం అని మీరు అనుకున్నప్పుడు మీకేదన్నా అవసరం వస్తే నన్నెందుకు పక్కకి నెడుతున్నారు ఇది ఎప్పటినుంచో అడగాలని అనుకుంటున్నాను కానీ మీరు బాధపడతారని అడగలేకపోయా కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదమ్మా అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాకే ఇలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడాను కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు ఏమంటున్నావు కృతి ఏమిటి నీ బాధ నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు రెండేళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది నేను చెప్పాను మనీ సర్దుతానని మీరేమన్నారు మా దగ్గర ఉంది అక్కర్లేదని అన్నారు కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు అవునా లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు నాలుగు నెలలు రెస్ట్ అంటే నేను ఎంత బతిమాలాను నా దగ్గర వచ్చి ఉండమని కాదు అని తమ్ముడి దగ్గరకు వెళ్ళారు చంటి పిల్లతో ఉంది నీ కోడలు ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా నా పిల్లలంటే పెద్దవాళ్ళయ్యారు నా దగ్గరికి రావడానికి మీకేమిటి ప్రాబ్లం ఇలాంటివి చాలాసార్లే జరిగాయి నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను మీకు అవసరం ఉన్నప్పుడు నేను చూసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోరు నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకనిపిస్తోంది కృతి ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత నాకు అర్థమైంది ఏమిటంటే అమ్మ మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించడం లేదు ఇద్దరూ సమానం అంటే అన్నీ సమానంగా ఇవ్వాలి మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారు అనిపిస్తున్నది నిజమే అవుతుంది అమ్మాయిలకి అన్నింటిలో సమాన హక్కు కావాలి అమ్మ అలానే బాధ్యతలో కూడా సమాన హక్కు కావాలి ఇందాక నా ఫ్రెండ్స్కి అయినా ఇదే చెప్పాను ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే లేకపోతే నేను చెప్తాను బాధ్యతలో నా హక్కు నాకు ఇమ్మని నిజానికి సమానంగా కాదు నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి మొదటి నుంచి అలానే ఇచ్చారు కాబట్టి నెమ్మదిగానే చెప్పినా చాలా స్పష్టంగా చెప్పిన మాటలతో తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న తప్పును అర్థం చేసుకుంది వసంత అందువల్ల కూతురు ఎంత హర్ట్ అయ్యిందో అర్థమైంది ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు కానీ బాధ్యతలో హక్కు అడుగుతున్నావు చూడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నీలానే అందరు ఆడపిల్లలు ఉంటే ఎవరు కూతుర్ని తక్కువగా చూడరు వద్దనుకోరు ముద్దు పెట్టుకుంది కూతుర్ని అందరు కూతుర్లు నాలాగా ఉండాలి అంటే అందరి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి కదమ్మా నవ్వుతూ ప్రేమగా తల్లిని కవగలించుకుంది కృతి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా ఒక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే